వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ రాఘవుడి పెట్టే ఈ కథను రాసిన వారు శ్రీరామ కమల్ ఇక కథలోకి వెళ్దాం రాఘవుడనే యువకుడు మంచివాడు అమాయకుడు చిన్నతనంలోనే తల్లి పోతే తండ్రివాడిని ఎంతో గారాభంగా పెంచాడు కొడుకు సవతి తల్లి బాధలుండకూడదని ఆయన రెండో పెళ్లి కూడా చేసుకోలేదు చిన్నతనం నుంచి రాఘవుడిది ఉపకార గుణం వాళ్ళు ఏం చెప్పినా నమ్మేవాడు అందువల్ల చాలామంది వాడిని మోసగించేవారు ఎంత చెప్పినా మనుషుల్లో మోసగాళ్ళు ఉంటారంటే వాడు నమ్మేవాడు కాదు ఒకరోజున రాఘవుడింటికి బైరాగి ఒకడు వచ్చి వాడి ముఖం చూసి ఎంతో మెచ్చుకున్నాడు అప్పుడు తండ్రి ముఖం పాలిపోవటం గమనించి బైరాగి ఆశ్చర్యపోయాడు అప్పటికి రాఘవుణ్ణి బయటికి వెళ్ళమని వాడి తండ్రితో నీ కొడుకువన్నీ గొప్ప గుణాలు వాటిని కనిపెట్టి నేను పొగిడాను ఆ పొగడతకు కంటే ఎక్కువగా తండ్రివైన నువ్వు సంతోషించాలి కానీ నీ ముఖం పాలిపోయింది కారణమేమిటి అన్నాడు బైరాగి అయ్యా వాడి గుణాలు గొప్పవే అందువల్ల వాడికే ప్రయోజనమూ లేదు అందరూ వాడిని మోసం చేస్తున్నారు నేనున్నంతకాలం పర్వాలేదు ఆ తరువాత ఎలాగా అని భయపడి రోజూ వాడికి పనికిరాని గుణాలు వదులుకోమని హితబోధ చేస్తుంటాను ఏదో ఒక రోజున నా మాటలు వాడు అర్థం చేసుకుంటాడన్న ఆశ ఉండేది ఇప్పుడు మీ అంతటి వారు వాడి గుణాలను పొగిడారు ఇక మీదట నా మాట బొత్తిగా వినడు అన్నాడు రాఘవుడి తండ్రి బైరాగి ఆయన్ను ఓదార్చి ఈ ప్రపంచంలో నీ కొడుకులాంటి వాళ్ళు అరుదుగా పుడతారు వాళ్ళు ఎందరికో ఆదర్శవంతులవుతారు అలాంటి వాళ్ళని మార్చాలనుకోవటమే తప్పు ఏమైనా నీ కొడుకు కొంత లోకజ్ఞానం అవసరం వాడిని నాతో తీసుకెళ్ళి రెండు సంవత్సరాల పాటు శిక్షణ ఇస్తాను ఆ తరువాత నీకే బెంగా ఉండదు అని అన్నాడు తండ్రి ఇందుకు సంతోషించిన కొడుకును విడిచి ఉండాలంటే బెంగపడ్డాడు వృద్ధాప్యం సమీపించినందువల్ల రెండు సంవత్సరాల కాలం తాను బ్రతకనేమోనని భయపడ్డాడు బైరాగి కాసేపు ఆలోచించి ప్రస్తుతం నేను తీర్థయాత్రలు చేస్తూ దేశాలు పట్టి తిరుగుతున్నాను నా తీర్థయాత్రలయ్యాక కుసుమపురంలో కుసుమానది తీరాన ఆశ్రమం చేరుకుంటాను అప్పుడు నీ కొడుకును అక్కడికి పంపించు అని అన్నాడు తరువాత ఆయన రాఘవుణ్ణి పిలిచి మంచి తెలుపు రంగు వంటిది చెడు నలుపు రంగు వంటిది తెలుపు నలుపులు కలిస్తే తెలుపు అవుతుందే తప్ప నలుపు తెలుపు కాదు నువ్వు మంచివాడివి మంచికే సాయపడాలి చెడుకు సాయపడటం చెడును గుడ్డిగా నమ్మటం నీ మంచితనానికే మచ్చను తెస్తాయని గుర్తుంచుకో అని అన్నాడు రాఘవుడు వినయంగా చెడుకు దూరంగా ఉంటాను కానీ చెడును ఎలా అని అడిగాడు బైరాగివాడి తల మీద చెయ్యి పెట్టి దీవించి ఈరోజు నుంచి చెడే నీకు దూరంగా ఉంటుంది నిన్నెవరూ మోసగించలేరు నా ఈ దీవెన రెండు సంవత్సరాల పాటు పనిచేస్తుంది అటుపైన నా వద్దకురా ఎలా గుర్తించాలో నీకు నేర్పుతాను అని వెళ్ళిపోయాడు ఆ తరువాత విచిత్రంగా మిత్రులెవ్వరు రాఘవుడి వద్దకు వెళ్ళేవారు కాదు ఇందుకు రాఘవుడు బాధపడితే తండ్రివాడిని ఓదార్చి ఇక మీదట చెడ్డవాళ్ళెవరు నీ దరిదాపులకు రారు అంత బైరాగి మహిమ అని అన్నాడు ఇలా చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి రాఘవుడి తండ్రికి అంత్యకాలం సమీపించింది ఆయన కొడుకుని పిలిచి నాయన నేనిక బ్రతకను మన ఇల్లు పొలం అమ్మితే ముప్పై వేల వరహాలు వస్తాయి నేను పోగానే ఆ ధర ఎవరిస్తానంటే వారికి అమ్మేసి ఆ డబ్బు తీసుకొని ఈ ఊరు విడిచిపెట్టి కుసుమపురం వెళ్ళు అక్కడ బైరాగి నీకు ఏం చేయాలో చెబుతాడు బైరాగి పెట్టిన గడువు రెండు సంవత్సరాలు అయిపోయాయి కనుక ఈలోగా ఎవరిని నమ్మకు అని చెప్పాడు ఆ తరువాత వారం రోజులకే రాఘవుడి తండ్రి మరణించాడు రాఘవుడు తనను ఓదార్చటానికి వచ్చిన వాళ్లతో తన తండ్రి చెప్పిన మాటలు చెప్పాడు ఒక పెద్ద రైతు వెంటనే రాఘవుడు అమ్మదలిచిన ధరకు డబ్బిచ్చి ఇల్లు పొలం కొనుక్కున్నాడు ఈ సంగతి తెలిసి గణపతి అనేవాడి మిత్రుడు వచ్చి రాఘవ ఇంత డబ్బు దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయటం మంచిది కాదు దారిలో దొంగలుంటారు మోసగాళ్ళుంటారు మన షావుకారు శరభయ్య వద్ద ముప్పై వేల వరహాల విలువ చేసే వజ్రం ఒకటి ఉన్నది ఈ డబ్బిచ్చి దాన్ని తీసుకో వజ్రాన్ని ఎవరికంటా పడకుండా దుస్తుల్లో దాయటం సులువు అని సలహా ఇచ్చాడు షావుకారు శరభయ్య దగ్గర అలాంటి వజ్రం ఉన్న మాట నిజమే రాఘవుడిని మోసగించాలని ఆయన గణపతిని పంపించాడు అయితే షావుకారు గణపతితో అన్న మాటలు ఆయన కూతురు శిశీల విన్నది ఆమెకు రాఘవుడంటే ఇష్టం వాడిని పెళ్లి చేసుకోవాలని కూడా మనసులో అనుకుంటున్నది కానీ తండ్రికి పెళ్లి ఇష్టం లేదని ఆమెకు తెలుసు రాఘవుడు గణపతి మాటలు నమ్మి డబ్బు తీసుకొని షావుకారింటికి వెళ్ళాడు షావుకారు ముప్పై వేల వరహాలు తీసుకొని లెక్కబెట్టుకున్నాక కూతురికిచ్చి ఇనపెట్టెలో దాయమన్నాడు సుశీల ఆ వరహాలను ఇనపెట్టెలో పెట్టి పెట్టెలో ఒక మూలగా ఉన్న ఒక్కొక్కటి వెయ్యి వరహాల విలువ చేసే ముప్పై నాణ్యాలు తీసుకొని వేరే సంచిలో పోసి అందులో రాఘవుడికి ఒక చీటీ కూడా పెట్టింది ఆ చీటీలో నువ్వంటే నాకిష్టం బైరాగి దగ్గర పని అయ్యాక వచ్చి నన్ను పెళ్లి చేసుకో మా నాన్న నిన్ను మోసం చేసి నకిలీ వజ్రం ఇస్తున్నాడు దాని విలువ వరహా కూడా చెయ్యదు అందువల్ల నేను నీ డబ్బు నీకు తిరిగి ఇస్తున్నాను అని రాసింది ఈలోగా షావుకారు భార్యని పిలిచి రాఘవుడికి మన వజ్రాన్ని అమ్మేశాను నలభై వేల వరహాలు చేసేది మన వాడు కదా అని పదివేలు తగ్గించి అమ్మాను దాన్ని మనం పెట్టెలో వేరుగా ఉంచాం కదా అది తీసుకొచ్చి ఇవ్వు అని అన్నాడు తన కూతురు మనసరిగిన షావుకారు భార్య నకిలీ వజ్రానికి బదులు అసలుదే తెచ్చి రాఘవుడికిచ్చింది ఈలోగా సుశీల వరహాల మూట తెచ్చి రాఘవుడికిస్తూ ఈ మూటలో వరహాలే కాదు ఇంకో విశేషం కూడా ఉంది దారిలో ఎక్కడా తిండి దొరక్కపోతే అప్పుడు ఈ మూటను విప్పి నీ ఆకలి తీర్చుకో అని చెప్పింది రాఘవుడు ఇంటికి వెళ్ళి సుశీల ఇచ్చిన మూటను విప్పి అందులో ఏముందో అని కుతూహలంగా చూశాడు సుశీల ఉత్తరం నాణేలు చూశాక వాడికి షావుకారు మోసం అర్థమైంది తరువాత రాఘవుడు చిన్న పెట్టెలో తన సామానంతా సర్దుకొని ప్రయాణమయ్యాడు దారిలో వాడికొక బాటసారి తటస్థపడ్డాడు తనకు తోడు దొరికిందని రాఘవుడు సంతోషించాడు కానీ ఆ బాటసారి మోసగాడని తెలుసుకోలేకపోయాడు అందువల్ల మాటల సందర్భంలో తన కథ అంతా ఆ బాటసారికి చెప్పాడు ఇద్దరు కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు అప్పుడు బాటసారి రాఘవుడితో నాకు నిద్ర వస్తుంది నా మూటలో రెండు లక్షల వరహాల విలువ చేసే వజ్రాలున్నాయి ఇది నీ దగ్గర ఉంచుకొని కాపలాగా ఉండు నేను నిద్రలేచాక నీ పెట్టుకు కాపలా కాస్తాను అప్పుడు నువ్వు నిద్రపోవచ్చు అని అన్నాడు అందుకు రాఘవుడు సరేనన్నాడు ముందు బాటసారి కాసేపు నిద్రపోయాడు బాటసారి నిద్రలేచాక రాఘవుడు పడుకున్నాడు క్షణాల మీద వాడికి నిద్ర పట్టేసింది మెలకువ వచ్చాక చూస్తే బాటసారి లేడు తన పెట్టె కూడా లేదు తను మోసపోయానని సమస్తము పోగొట్టుకున్నానని రాఘవుడికి అర్థమైంది కాసేపు బాధపడిన గుండె ధైర్యం పోగొట్టుకోక రాఘవుడు కుసుమపురం వైపు ప్రయాణం కొనసాగించాడు రాఘవుడి వద్ద దొంగలించిన పెట్టెను తీసుకొని కొంత దూరం వెళ్ళాక బాటసారి ఆ పెట్టెను తెరిచి చూసి ఉలిక్కి పడ్డాడు అందులో చుట్టలు చుట్టుకున్న నల్ల త్రాచు ఉంది దాని తలపై మిలమిలా మెరుస్తున్న మణి ఉంది ఈలోగా త్రాచు కొట్టడంతో వాడా పెట్టెకు మూత వేశాడు పెట్టెలోని పామును చూస్తే బాటసారికి భయంగా ఉంది కానీ నాగమణి లక్షల కొద్దీ వరహాల విలువ చేస్తుంది అందుకని బాటసారి ఆ పెట్టెను పాములు పట్టే నాగన్న వద్దకు తీసుకెళ్లాడు నాగన్న బాటసారి విని చాలా ఉత్సాహపడ్డాడు ఆ దేశపు రాజుగారి కొడుకు జబ్బుతో మంచం పడితే నాగమణిని తెచ్చి తాకించాలని వైద్యులు చెప్పారు నాగమణిని తెచ్చిన వాడికి ఇస్తానన్నాడు రాజు నాగన్న బాటసారితో రెండు రోజుల పాటు పూజలు చేయాలి నువ్వెక్కడ ఏదన్నా సత్రంలో ఉండు నేను ఇంటికి పోయి పూజలు ముగిస్తాను అని చెప్పాడు ఈలోగా నాగన్న అచ్చం అలాంటిదే మరొక పెట్టి తెచ్చి అందులో చచ్చిన పామును ఒక గాజుమణిని ఉంచి బాటసారికిచ్చి నా పూజల ఫలితంగా అందులోని పాము చచ్చి నాగమణి నీదవుతుంది ఈ పెట్టును నేను తెరవకూడదని నాగదేవత ఆజ్ఞ పూజ చేసినందుకు నాకు పది వరహాలిస్తే చాలు తృప్తి పడతాను లక్షలు విలువ చేసే నాగమణి నీదే అని అన్నాడు బాటసారి వాడికి పది వరహాలు ఇచ్చుకొని పెట్టి తెరిచి చూసుకొని మోసపోయానని తెలియక సంతోషంగా వెళ్ళిపోయాడు నాగన్న అప్పుడు తాను దాచుకున్న పెట్టె తెరిచి చూశాడు అందులో పాము లేదు నాగమణి లేదు ఆ స్థానంలో ఏవో తాళపత్రాలున్నాయి వాడు నెత్తి నోరు కొట్టుకొని బాటసారి తనను మోసగించాడనుకున్నాడు అయినా ఆ తాళపత్రాలలో ఏమని రాసి ఉందో తెలుసుకోవాలని వాడు ఆ పెట్టెను మోసుకొని ఒక పండితుడి దగ్గరికి వెళ్ళాడు పండితుడు తాళపత్రాల్లోని శ్లోకాలు కొన్ని చదివి అదొక అద్భుత కావ్యమని గ్రహించాడు అంతవరకు ఎవరికీ తెలియని ఆ కావ్యాన్ని రాజుకు చూపిస్తే ఆయన లక్ష వరహాలకు తక్కువ ఇవ్వడు ఇలా అనుకున్న పండితుడు నాగన్నతో ఈ తాళపత్రాలనెవడో పిచ్చివాడు అర్ధంపర్ధం లేని రాతలతో పాడు చేశాడు వాటికేం విలువలేదు ఈ పెట్టె మాత్రం నాకు నచ్చింది దీనికి యాభై వరహాలు ఇస్తాను అని అన్నాడు నాగన్న అదే వరప్రసాదమని పెట్టెను తాళపత్రాలతో సహా పండితుడికిచ్చి డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు పండితుడు వెంటనే పెట్టెను తీసుకొని ప్రయాణమై రాజధాని చేరుకొని ఒక సత్రంలో బస చేశాడు ఆ రాత్రి సత్రంలో ప్రవేశించిన దొంగ ఒకడు పండితుడు ఆదమరచి నిద్రపోతూ ఉండగా ఆ పెట్టెను తెరిచి చూస్తే వాడికి దాని నిండా బంగారు కాసులు కనిపించాయి వాడు పెట్టెతో సత్రం నుంచి బయటపడి రాజభటులకు దొరికిపోయాడు భటులు దాన్ని తెరిచి చూస్తే అందులో రక్తం మోడుతూ మనిషి తల ఒకటి కనిపించింది అది అచ్చం రాజకుమారుడి శిరస్సులా ఉండటంతో వాళ్ళ పెట్టెను దొంగను వెంట పెట్టుకొని రాజాంతపురానికి వెళ్ళారు ఈలోగా రాఘవుడు కుసుమపురంలో బైరాగిని కలుసుకున్నాడు ఆయన మునపటిలాగా బక్క చిక్కి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు బైరాగి వాడితో సమయానికి వచ్చావు రాజకుమారుడిని రక్షించగల నాగమని ఆ సమయంలో ఉచ్చరించవలసిన మంత్రాలున్న తాళపత్రాలు నా వద్ద ఉన్నాయి వాటిని ఉపయోగించి అర్ధరాజ్యం సంపాదించుకోవచ్చు పద మనం రాజధానికి వెళ్దాం అని అన్నాడు బైరాగి రాఘవుడు రాజధాని చేరుకొని రాజును కలుసుకున్నారు రాజు వాళ్లను సగౌరవంగా రాజకుమారి వద్దకు తీసుకొని వెళ్ళారు బైరాగి నాగమణిని రాజకుమారుడికి తాకించి తా పత్రాల్లోని మంత్రాలు చదవసాగాడు ఉన్నట్టుండి రాజకుమారుడి శిరస్సు మాయమైంది మొండెం రక్తసిక్తమైంది అది చూసి రాజు ఆగ్రహాలు అయ్యాడు బైరాగి ఆయన్ను శాంతపరిచి ఆందోళన చెందకు రాజా మని ప్రభావం తీవ్రంగా ఉంటుంది దాన్ని మెదడు తట్టుకోలేదు అందువల్ల మంత్ర ప్రభావంతో మొండ్యాన్ని శిరసును వేరు చేశాను ఇప్పుడు వైద్యం మొండ్యానికి జరుగుతుంది అని అన్నాడు ఇంతలో అక్కడికి దొంగను తీసుకొని రాజభటులు వచ్చి జరిగింది చెప్పారు రాజు పెట్టె తెరిచేంతలో అది నాది అంటూ రాఘవుడు ముందు కురికి దాని మూతను తెరిచి అందులోని తన వస్తువులను ఆప్యాయంగా చూస్తున్నంతలో తల్పం మీద రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అతడు తండ్రిని చూసి నాకేమైంది నా శరీరంలో ఇంత శక్తి ఎలా పుట్టుకొచ్చింది అంటూ ప్రశ్నలు వేశాడు రాజు ఆనందానికి లేవు అన్న ప్రకారం ఆయన బైరాగికి అర్ధరాజ్యాన్నిచ్చాడు బైరాగి వెంటనే దాన్ని రాఘవుడికి దారాదత్తం చేశాడు రాఘవుడు రాజుకు వినయంగా నమస్కరించి రాజు కాగల అర్హత నాకు లేదు నన్ను ఇలాగే ఉండనివ్వండి రాజ్యాన్ని మీరే ఏలండి అని అన్నాడు రాజు వంక ప్రశ్నోత్తరంగా చూశాడు అప్పుడు బైరాగి రాజుతో ఇతడికి ఆ పెట్టె నిండా బంగారు నాణ్యాలనిచ్చి పంపు తగిన రక్షణలో ఇతన్ని తన స్వస్థలానికి పంపించండి అని అన్నాడు రాఘవుడు కంగారు పడి బైరాగితో స్వామి నేను తమ వద్ద లోకజ్ఞానం నేర్చుకోకుండా ఇంటికి ఎలా వెళ్ళగలను అన్నాడు చాలా విచారంగా అందుకు బైరాగి నవ్వి లోకజ్ఞానం నేర్చుకుంటే వచ్చేది కాదు మంచితనం మితిమీరితే లోకజ్ఞానం అలవడదు అలా కాకుంటే నీకు లోకజ్ఞానం రాదనే అర్థం ఇప్పుడు నీకు అంతులేని ధనం రాజురక్షణ లభించాయి నిన్ను ప్రేమించిన సుశీల లోకజ్ఞానం కలపిల్లా ఆమెను పెళ్లి చేసుకొని ఆమె చెప్పినట్టు నడుచుకో ఇంతకాలం నిన్ను రక్షించటానికి నా శక్తులన్నీ వినియోగించి చిక్కిపోయి సగమయ్యాను ఇక మీదటనైనా నాకు అవసరం లేకుండాను రాకుండాను చూడు అని చెప్పాడు విచక్షణ లేని మంచితనం వల్ల ఇంతకాలంగా బైరాగులను మహాత్ములను ఇబ్బంది పెట్టానని గ్రహించాక రాఘవుడు సిగ్గుపడి ఆ తరువాత బైరాగి చెప్పినట్టే నడుచుకున్నాడు ఇలా రాఘవుడి పెట్టే అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిన అయితే ఇప్పుడే లైక్ చేయండి అలాగే మరిన్ని మ్యాగ్జైన్ కథల కోసం విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి Like, share, subscribe and comment. Thank you for watching.